నాగార్జున అన్న గారికి మన జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న పెద్దలు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణ గారికి అలాగే సోదరుడు గౌరవనీయులు ఎంపీ నందిగం సురేష్ గారికి మరి నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేష్ బాబు గారికి మరి అలాగే వేదిక మీదటువంటి మున్సిపల్ చైర్మన్ జంజన శ్రీనివాస్ గారికి డాక్టర్ అమృత్ పనండ గారికి ఇంకా వేదిక మీదటువంటి పెద్దలందరికీ మా దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర గారికి మరి ఎక్స్ ఎంపీపీ గౌమ్ శ్రీనివాస్ గారికి మన నాగార్జున యాదవ్ యువకుడు మా తమ్ముడు వారికి ఇంకా వేదిక మీదటువంటి కౌన్సిలర్స్ కి అందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ వేదిక మీదటువంటి నాయకులందరికీ ముందున్నటువంటి మన చీరాల నియోజకవర్గ అక్కలకి అన్నలకి చెల్లెలకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనమందరం కూడా గమనించాల్సింది గుర్తించాల్సింది ఒకటే, మరి మన జగన్ అన్న 4.5 సంవత్సరాల ప్రభుత్వంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏం చేశాడు, గతంలో మనకి ఏం జరిగింది అనే అంచనాతో మన ప్రజలు ఉండాలి. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రభుత్వంగా ఒక ప్రజా సంక్షేమ పాలనతో ఇది మనందరి ప్రభుత్వం అనే ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎస్సీలని బీసీలని మైనార్టీలని నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా అక్క చెల్లెలు నా అవ్వతాతలని చెప్పి వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకొని వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం దేశానికి ఒక ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా ఈరోజు మన జగన్ అన్న ఈరోజు ఆయా కులాలని ఆర్థికంగా సామాజికంగా వాళ్ళందరూ కూడా డెవలప్ చేస్తూ, ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా సామాజిక న్యాయం సంక్షేమము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందించడానికి మరి పూలే గారు డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఎంతో మంది సామాజిక ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు చేశారు. విద్య కోసం వైద్య కోసం కడుపు నిండా తిండి కోసం కట్టుకోవడానికి బట్ట కోసం మంచి మంచి వైద్యం కోసం మంచి విద్య కోసం పోరాడినటువంటి సాంఘిక ఉద్యమకారులు ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు. కానీ మరి ఈరోజు మన జగన్ అన్న 4.5 సంవత్సరాల కాలంలోనే ఈ రాష్ట్రంలో పేద పడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా పేదరికాన్ని పోగొడుతూ ఈరోజు మరి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గాంధీ తాత కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు అక్షరాల్లో మరి తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటికి గడప గడపకి సంక్షేమాన్ని అందిస్తూ ఆయా వర్గాలన్నింటి కూడా సంతోషంగా ఆనందంగా ఉంచినటువంటి ముఖ్యమంత్రి మన జగన్ అన్న. ఈరోజు మన చీరాల విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం, రెక్కాడితే కానీ డొక్కాడని నియోజకవర్గం మన చీరాల నియోజకవర్గం. ఈరోజు మన చీరాల నియోజక ప్రజలందరూ కూడా ఈరోజు నవరత్నాల్లో భాగంగా ఈరోజు అత్యధికంగా చేనేతలు ఉన్నటువంటి చేనేతలకు కూడా ఈరోజు నేతన్న నేస్తం ద్వారా 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు మత్స్యకారుల భరోసా కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు టైలర్స్ అయితేనేమో ఆటో అన్నలు అయితేనేమి ఎంతో మందికి ఈరోజు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు, ప్రతిదీ మోసం చేయడమే జరిగింది. మరి ఉద్యోగాలని చెప్పాడు, యువతకి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి మరి యువకులకి మరి ఏది కూడా చేయలేదు. మహిళలకు కూడా డ్వాక్రా మహిళలకి రుణాలు చెల్లిస్తారని చెప్పి 14లో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి డ్వాక్రా రుణాలు చెల్లించకుండా వాళ్ళందరినీ ఆర్థిక ఇబ్బందులు లేక నెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళ పచ్చ మీడియా కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ 4.5 సంవత్సరం జగన్ అన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని పేదల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న జగన్ అన్నని చూసి ఓర్చుకోలేక రోజుకొక మాట పూటకొక మాటతో విషపురాతలు రాస్తూ మరి మృదు తల్లే కార్యక్రమాలు చేయడమే నిరంతరంగా పెట్టుకున్నారు ఈ పార్టీలు. కాబట్టి వాళ్ళకి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏవైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోని కూడా మరి తీసి చెత్తబుట్టలు వేసినటువంటి సందర్భాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏది కూడా నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అమరావతి అని చెప్పారు, అమరావతి ఎక్కడ నిర్మించారు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు నీళ్లు పారిస్తారని చెప్పి హామీ ఇచ్చాడు, దాన్ని ఏటీఎంగా వాడుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు అంతా కూడా అవినీతి అక్రమాలతోనే ఆ 5 సంవత్సరాలు గడపడం జరిగింది. ఈరోజు తగదు నమ్మ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన పేదల కోసం పనిచేస్తుంటే ఓర్చుకోలేక ఈరోజు ఎలాంటి గగ్గోలు పెడుతున్నారు. పేదవాళ్ళకి జారడు స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి, ఎందుకంటే ప్రతి మహిళ కూడా
ఇల్లుండాలి పేద మహిళని ఎంతో కలలు గంటది అలాంటి కలని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సాకారం చేశాడా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడే పేదవాళ్ళ గురించి ఆలోచించాడా ఇదే చిరాల్లో ఎంతో మందికి ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక ఎన్నో సార్లు మా దృష్టికి తీసుకొచ్చినారు కానీ చేయలేని పరిస్థితి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మన చిరాల విషయం తీసుకుంటేనే వేలాది మందికి ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగింది అదే జగనన్న ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అక్క చెల్లెమ్మల ప్రభుత్వం మరి అక్క చెల్లెమ్మలకి ఈ రోజు ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి 10 లక్షలు 15 లక్షల ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల చదువు కోసం ఈ రోజు పాటు పడుతున్నారు 15,000 రూపాయల అమ్మఒడి రోజు నాడు నేడు వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి విద్యా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మన పేదవాళ్ళ గురించి పేదల పిల్లల చదువుల గురించి ఆలోచించాడా ఈ రోజు మన ముఖ్యమంత్రి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి రేపు ఉన్న స్థాయిలో వాళ్ళు ఉద్యోగాలు చేయాలి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలని చెప్పి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు ఎవరికి వంత పాడాడు ఏదైతే మరి ఇది నారాయణ చైతన్య కాలేజీలకు వంత పాడి మరి మన గవర్నమెంట్ పాఠశాలలన్నింటి కూడా నిర్వీర్యం చేసినటువంటి సందర్భాలు ఈరోజు వైద్య విధానంలో కూడా ఎన్ని నూతన మార్పులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవానికి ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి సచివాలయానికి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కూడా ఎన్నో టెస్టులు చేయడం వాళ్ళకి మందులు ఇవ్వడం మరి జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి ఒక్క వర్గం కూడా సంతోషంగా ఉండడానికి తీసుకున్నటువంటి మార్పులు ఇంకా సామాజిక న్యాయానికి వస్తే మరి గతంలో చంద్రబాబు నాయుడు బీసీలతో ఓట్లు వేయించుకున్నాడు కానీ ఏనాడైనా బీసీల గురించి ఆలోచించాడా బీసీలకు న్యాయం చేశాడని అడుగుతున్నా ఒట్టి మాటలు చెప్పడమే సరిపోయింది చంద్రబాబు నాయుడు కానీ ఆచరణలో లేదు బీసీల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే నీ తోలు తీస్తాను నీ తాట తీస్తాను నీ అంత చూస్తా అని చెప్పి బీసీలను అవమానపరిచినటువంటి సందర్భాలు మనం కళ్ళార చూసాం ప్రత్యక్షంగా లాస్ట్ టైం 5 ఇయర్స్ గవర్నమెంట్లో బీసీలను అడుగడుగున ఓటు బ్యాంకుగా వాడుకొని వాళ్ళని అవమానపరిచినటువంటి సందర్భాలే చంద్రబాబు నాయుడు దగ్గర బీసీలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో జగనన్న ప్రభుత్వంలో ఎన్ని పదవులు ఇచ్చారు ఈరోజు బీసీలకు స్థానిక సంస్థలు అయితే నామినేటెడ్ పోస్టులు అయితేనేమి ఈరోజు బీసీలకు 56 కార్పొరేషన్లు వేసి వాళ్ళందరినీ కూడా రాజ్యాధికార పదవుల్లో కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చారు బీసీలకు అసలు బీసీలకు ఇన్ని కులాలు ఉన్నాయని కూడా తెలియదు ఈరోజు 136 కులాల్లో 56 కార్పొరేషన్లు వేసి డైరెక్టర్లు వేసి సామాజిక న్యాయాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్లో కూడా ఈరోజు 70% ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు అందిస్తున్నారు మార్కెట్ యార్డ్లో మనం ఎప్పుడైనా దేశ చరిత్రలో మహిళలు ఎస్సీలు ఎస్టీలు చైర్మన్గా ఉన్నారా లేదే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎస్సీలు ఎస్టీలు మహిళలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు మరి డైరెక్టర్లు కూడా నియమించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అంటే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాధికార పదవులు ఇస్తూ వాళ్ళు మీరే పాలకులు మీరే అని చెప్పి ఈరోజు వాళ్ళకి అంత విలువిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగనన్న కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన బీసీల గురించి మన ఎస్సీల గురించి మన ఎస్టీల గురించి మనం ఒకటే ఆలోచించాలి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్టీలకి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేదు 5 సంవత్సరాలకి మరి మైనార్టీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు మరి ఎక్కడ ఉంది వాళ్ళకి మైనార్టీల పైన ఎస్టీల పైన దళితుల పైన ప్రేమ ఉందని అడుగుతున్నా చంద్రబాబు నాయుడికి ఒట్టి మాటలు చెప్పడం మన కులాలను మోసం చేయడం దగా చేయడం ఓట్లు వేయించుకోవడం గద్దెనెక్కడం దోచుకోవడం దాచుకోవడమే చంద్రబాబు నాయుడు పనిగా పెట్టుకున్నాడు కానీ మరి మన ప్రజల గురించి మన వర్గాల గురించి ఏ రోజైనా ఆలోచించాడా ఈరోజు మన ముఖ్యమంత్రి మన జగనన్న మన పేద వర్గాల గురించి ఈరోజు ఎంత ఆలోచిస్తున్నాడు పేదరికం పోగొట్టాలి రాష్ట్రంలో అందరూ ఉన్నత విద్యను అందించాలి అందరికి వైద్యాన్ని అందించాలి ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అన్ని వర్గాలకి సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు జగనన్న ప్రభుత్వం మరి సామాజిక న్యాయం అంటే పదవులంటే గతంలో అందరినీ ద్రాక్షగా ఉండేది ఈరోజు జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయాన్ని కూడా పెద్ద పీట వేసి వాళ్ళందరినీ గౌరవించి గుర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క చెల్లి మీరందరూ కూడా జగనన్న చేస్తున్న మంచి విధానాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మన కోసం మన వర్గాల కోసం పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగనన్న వైపు మనం అందరం నిలబడాలి మరి మన బాపట్ల జిల్లాలో కూడా
ఆరు నియోజకవర్గాలు ఉమ్మడి ఒంగోలు కూడా మరి మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి మన చీరాల కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి 2024 లో దీనికి అందరూ మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలి జగనన్నకి మీరందరూ తోడుగా ఉండాలి సైనికులుగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నా మరి మన బాపట్ల ముఖ్యంగా ఆరు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా ఎగరాలి ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇది చేతల ప్రభుత్వం మనల గురించి ఆలోచించే ప్రభుత్వం మన పేద వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి మనమందరం కూడా జగనన్నని కాపాడుకోవాలి మన పిల్లల కోసం మన ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మన జగనన్నని కాపాడుకుంటేనే ఈ రాష్ట్రంలో మనందరికి కూడా మరి మన పిల్లలు మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నట్లు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ 9 హార్బర్స్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నీ అభివృద్ధి కాదని అడుగుతున్నా ఈరోజు సచివాలయ వ్యవస్థలోనే 140,000 ఉద్యోగాలు వేసినటువంటి ప్రభుత్వం ఇది మనది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అన్న ప్రతి చెల్లి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవహరించి మన వర్గాలకు మోసం చేశాడో మరి చంద్రబాబు నాయుడిని మనం అందరం కూడా 2019లోనే బుద్ధి చెప్పాము 2024లో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి జగనన్న వైపు మన అందరు నిలబడాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతూ మీరందరూ సైనికులుగా నిలబడాలని చెప్పి మిమ్మల్ని అందరు కోరుతూ సెలవిస్తున్నా జై జగన్ జై జగన్. ధన్యవాదాలు సునీతక్క గారు. అదేవిధంగా మన దేవంగా కార్పొరేషన్ చైర్మన్ మన సురేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.